హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు మళ్ళీ ముంచేస్తున్నారా? టీడీపీ కేడర్ గగ్గోలు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు దాటింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టులపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వస్తే ఎలాంటి పదవులు తీసుకోవాలి అని ముందు నుంచే నాయకులు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో నామినేటెడ్ పదవులను త్వరలో ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో నాయకులు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీళ్ళ ఆశలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం పదవుల భర్తీలో పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి ఏ నాయకులు బాగా పనిచేశారు, వారికి పదవులు ఇవ్వవచ్చా అనే అంశంపై చంద్రబాబు వాయిస్ ఓవర్తో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. ఈ సర్వే ఇప్పుడు పార్టీ నాయకులలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇది ఎక్కడ న్యాయం అంటూ నాయకులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. పదవులు ఇప్పట్లో ఇవ్వకూడదు, కాలయాపన చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇలా సర్వేలు చేస్తున్నారా అని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముందు నుంచి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తూ ఉంటారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నెలలు ఏళ్లు గడుస్తున్నా కూడా భర్తీ చేయని పదవులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు పాత పద్ధతిలోనే ముందుకు వెళుతుండడం ఎవరికీ నచ్చడం లేదు. మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో ఫలానా పోస్టుకు ఏ నాయకుడైతే సరైన వ్యక్తి, ఆయన నిజంగా పార్టీ కోసం కష్టపడుతున్నాడా, అయితే మీ సమాధానం ఇవ్వండి అంటూ సర్వే జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా నామినేటెడ్ పోస్టులకు సర్వేలు చేయలేదని మూడు పార్టీల నాయకులు వాపోతున్నారు. దీంతో చాలామంది తమకు పదవులు వస్తాయా రావా అని తీవ్ర ఆందోళనతో ఉన్నారు.